ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా రాజమండ్రిలో కార్మిక సంఘం సీఏటీయు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కుమారి టాకీస్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరేంద్ర మోదీ, చంద్రబాబుకు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మిడియం బాబురావు, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ కార్మిక దీక్షా దినోత్సవం అనేటువంటి మేడే రాజమండ్రి పరిసర ప్రాంతాల కార్మికవర్గం చాలా ఉత్సాహంగా జరుపుకుంటాం. ఇదే కాదు, ఈరోజున కార్మికుల వేతనాల విషయంలో మన దేశంలో చాలా కత్తిరింపులు మొదలైనాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో కేవలం జీతాల కాంపోనెంట్ 30% ఉండేది, అంటే 90% దోపిడీ, శ్రమ దోపిడీ అనేటువంటిది మన దేశంలో సాగుతుంది. దాని ఫలితంగా కార్మిక వర్గం కనీస వేతన చట్టం అమలు లేక, పని పరిస్థితులు మెరుగైనటువంటి పరిస్థితి లేక, ఈఎస్ఐ బోనస్ కానీ ఇట్లాంటి సంక్షేమ పథకాలని అమలు చేయక నానా ఇబ్బందులు పడేటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో కార్మిక వర్గం ఈరోజున ఉన్నది. ఇది అన్యాయం. ఇదే కాదు, ఈ రోజున కార్మిక వర్గాన్ని, వాళ్ళ పోరాటాలని విచ్ఛిన్నం చేయడానికి పాలక వర్గాలు కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని వినియోగించి ఈ రోజున కార్మికుల్ని మొక్కలు చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఏమి ఆలోచించాలో, ఏమి తినాలో, ఏ దేవుణ్ణి కొలవాలో, ఏ రకంగా వ్యవహరించాలని చెప్పేసి ప్రభుత్వాలు నిర్బంధం చేసి ప్రజల్ని విడదీసేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి. గోరక్షణ పేరుతో మరొక వైపును, మొత్తం మహిళల మీద దౌర్జన్యాలు, దాడుల పేరుతో మరొక వైపున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద, ప్రజల మీద దాడులు అనేటువంటి ఎక్కువ